आबाजमकुटो शंकर कार्यकर्ता आबाजमकुट उठा चल तेव कल आय मध्य गोर्ल में पनचे गोर्ल में गोर्ल पे గొర్ల కాపరి గొర్ల కాపరి రోజు గొర్లను ఇంటి కాంచ తోలుకొని పోయి మంచి మేపుకొని నీళ్లు పెట్టుకొని కంటికి రెప్పలాగా చూసుకుంటాడు అయితే ఒకరోజు గొర్లనుకునేట ఎంత మంచోడు మా యజమాని మేపుకొస్తాడు నీళ్లు పెడతాడు తోడేలు పడకుండా కుక్కలు కాపాడకుండా పడకుండా కాపాడతాడు చలి పెట్టినా వర్షం పడ్డా తడవకుండా తన భుజం మీద ఉన్నటువంటి గొంగడి బొచ్చుకోవడమా కప్పుతుందని చెప్పి గొర్రెలు అనుకుంటాయి. కానీ పాపం ఆ గొర్రెలకు తెలియదు తన ఎంటికలే తన బొచ్చే తన గొంగడైంది అని. ఇక్కడ ఏమనుకుంటామంటే గొర్రెల బొచ్చుతో గొంగడైంది అని చెప్పి గొర్రె భావించదు. గొల్లైన గొంగడి బొచ్చుతోటే నాకు రక్షణ ఉందని చెప్పి భావిస్తాను. ప్రజలు కూడా నాకు 2000 ఇస్తాడు పెన్షన్, నాకు 3000 పెన్షన్ ఇస్తానని చెప్పి భావిస్తారు. కానీ ఇవి మన పైసలే అని మాత్రం మీరు భావించరు. గొర్రె బలిస్తే గొల్లైన లాభం, గొల్లైన ఇవ్వకుండా గొర్రెకు లాభం కాదు, గొర్రె బలిస్తేనే గొల్లైన లాభం. సబ్బు బిల్ల కొంటావు నూనె కొట్టుకుంటావు. మన భర్త సాయంత్రం కాగానే ఆయన సీసగం కంచుకుంటాడు. ఏది కొనుక్కున్నా గవర్నమెంట్ ట్యాక్స్ కడతాం. ప్రజల చెమట పైసలతో వచ్చే డబ్బు, ప్రజల చెమట పైసలతో వచ్చే డబ్బు మనకు పెన్షన్ రూపంలో వస్తుంది, బియ్యం రూపంలో వస్తాయి, రైతు బంధు రూపంలో వస్తాయి, కేసీఆర్ కిట్ రూపంలో వస్తాయి. కానీ ముఖ్యమంత్రి ఇంటికెళ్ళి పెన్షన్ రాదు. ఈ మధ్య మాకు ఓట్ వేయకపోతే నీ పెన్షన్ బంద్ అవుతుంది, నాకు ఓట్ వేయకపోతే నీ రేషన్ కార్డు తీసేద్దాం, నాకు ఓట్ వేయకపోతే నీకు బెడ్రూమ్ రాదా? మరి నిజంగానే రాదా? నేను అడుగుతున్నా, నేను 18 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను అధికార పార్టీ కాకపోయినా నీకు బియ్యం వచ్చినా రాలేదా, పెన్షన్ వచ్చిందా రాలేదా, డబుల్ బెడ్రూమ్లు వచ్చినా రాలేదా? ఇక్కడ ఎవరి సొమ్ము కాదు ఇది, ఎవరి దయాదాక్షల మీద మనకు రావు డబ్బులు. మన దయ మీదనే వాళ్ళు బతుకుతారు తప్ప వాళ్ళ దయ మీద మనం బతకలేము అని గుర్తుపెట్టుకో. రెండవది, నేను చూస్తున్నా మీ కళ్ళ ముందు 18 ఏళ్ళ నుంచి ఉన్నా. నేనే వచ్చేది ఆ పోషమ్మవాడకు, నేనే వచ్చేది హౌసింగ్ బోర్డు కాలనీకి, నేనే వచ్చేది ఆబాజమ్మకుంటకు, నేనే వచ్చి ఓట్లు అడిగి దండం పెట్టేది గెలిపించాను.
ఇరవై ఏళ్ళుగా నేను అడుగుతున్నా ఒక జెడ్పిడిసీ గెలవడం కోసము, ఒక కౌన్సిలర్ గెలవడం కోసము, ఒక ఎంపీపీ గెలవడం కోసము బయట మంత్రులు వచ్చిండ్రా, ప్రచారం చేసిండ్రా, మా శీల శ్రీనివాస్కు చైర్మన్ చేసింది బయట వాళ్ళు వచ్చేసిండ్రా, ఎవరు తిరిగిండ్రు, ఎవరు తిరిగిండ్రు? వాళ్ళతో పాటుగా నేను తిరిగినా, వాళ్ళతో పాటుగా నేను తిరిగిన. ఇవాళ ఎంత బాధ అనిపిస్తా అంటే సత్తి తిన్న రేవు తలవాలి అంటారు. సత్తి తిన్న రేవు తలవాలి. ఒక్కసారి సత్తి తిన్న రేవు అంటే తత్తం. కానీ రోజు నా ఎంబడి రోజు నాతో పాటుగా తిరిగి ఇలా పార్టీ అంటాడు. నేను పార్టీ కదా, నేనేమని మరి ఇంత బాధ అవుతుందంటే సరే ముఖ్యమంత్రి గారు ఆయనకి ఏమనిపించిందో నన్ను మంత్రివర్గాన్ని తొలగించింది. చాతకానుడను తెలివి లేదనుడను మంది సొమ్మంత తింటాడాను, మంది సొమ్మంత తింటాడాను, కోట్ల కోట్లు సంపాదించడం తొలగించింది అనుకుందాం. మరి ఒక్కడన్నా ఒక్కడన్నా కనీసం తెల్లారైనా అరే మరి ఎందుకు తొలగించరు, ఇది ప్రూఫ్ అయిందా లేదా అడగద్దా? అడిగిండా? శాఖ తొలగించిన ఎవడు అడగలే, మంత్రివర్గం నుంచి తొలగించిన ఎవడు అడగలే. చివరికి గొర్రెల మందల మీద తోడేలు పడ్డట్టు పడి గుంజుకపోతా అంటే సపోర్ట్ చేయాలి. అరే ఏమైంది, మా సార్ ఇంకా టీఆర్ఎస్లో ఉన్నాడు, మా సార్ ఇంకా ఎమ్మెల్యేనే ఉన్నాడు, మరి ఆయన పార్టీ మారిండా, ఆయన పార్టీ పెట్టిండా అని ఒక్కడు అడగలే పోయింది. సరే తప్పకుండా నేను ధర్మాన్ని నమ్ముకున్నాను, నేను ప్రజల్ని నమ్ముకున్నాను, నమ్మకం లేనుడికి సుఖం తక్కువ, కానీ నమ్మకం ఉన్నాను నాకు సుఖం ఎక్కువ, ధైర్యం ఎక్కువ నాకు, వాళ్ళకి నమ్మకాలు ఆగమాగం చేసిండు అది అందరు మాట్లాడింది, లత మాట్లాడింది, సముద్రం మాట్లాడింది మాట్లాడ, కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఒక్కటి మాత్రం సత్యం, ఏనాడు మీరు 5 పైసల బిల్ల వీళ్ళకి పంపలే, ఏనాడు మీరు వచ్చి గెలిపించలేదు, ఏనాడు మీరు మాకు పనిచేయకుండానే పదవులు కట్టబెట్టలేదు, ఒళ్ళు వంచి చెమట వడిపి భార్యకు పిల్లలకు దూరమై ఎక్కడ రోడ్ల మీద మేమే, ఎక్కడ రైలు పట్టాల మీద మేమే, ఎక్కడ బస్టాండ్ల మీద మేమే, పొద్దున ఒక జిల్లా, మధ్యాహ్నం ఒక జిల్లా, సాయంత్రం ఒక జిల్లా, పక్షులకు తిరిగి జిల్లాలో పోయి ఉద్యమాలు నడిపి ఈ స్థాయికి వచ్చినమా, పైరవి చేసుకొని ఈ స్థాయికి వచ్చినమా ఒకసారి చెప్పండి. పైరవి చేసి ఇచ్చినమా నాకు ఎమ్మెల్యే పదవి,